వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ టీమ్ డీటెయిల్స్. అమెజాన్ ఆన్లైన్ సంస్థను మోసం చేసిన 5 యువకులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10,75,000 నగదుతో పాటు వివిధ మొబైల్ ఆపరేటర్కు చెందిన 556 సిమ్ కార్డులు, 42 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది పాటు అమెజాన్ నుంచి 800 వరకు మొబైల్ ఫోన్లను ఆర్డర్ చేసిన ఈ ముఠా తమకు పార్సిల్ వచ్చాక అందులో ఫోన్లు రాలేదంటూ తిరిగి మరో ఫోన్ తెప్పించుకోవటం ఈ ముఠా పని. అమెజాన్ ద్వారా వచ్చిన ఫోన్లను 100 నుంచి 200 వరకు తక్కువ ధరకు విక్రయిస్తూ వచ్చిన సొమ్ముతో ఈ ముఠా జల్చాలకు అలవాటు పడ్డారని సైబరాబాద్ సిపి సజ్జనార్ వివరించారు. ఫ్రీ యాక్టివేటెడ్ సిమ్లను ఉపయోగించి ఈ మోసాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సిమ్ కార్డులు ఇవ్వడంపై వివరణ కోరుతూ నోటీసులు ఇస్తున్నట్లు సిపి చెప్పారు. ఏడాది కాలంగా వివిధ రకాల చిరునామాలతో మోసానికి పాల్పడినట్టు ఆయన వివరించారు. సో డిఫరెంట్ అవి ప్లేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటూ దే టు చీట్ దిస్ పీపుల్. డెలివరీ బాయ్స్ కూడా డిఫరెంట్ వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు దే టు డూ దిస్ వన్. అట్లా ఉండదు వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత రాలేదని చెప్పి ఈ మధ్యలో కొంచెం ఇచ్చేసారు. అంతకుముందు లేదు ఆ సిస్టమ్, ఇప్పుడు ఇలాంటి జరుగుతుందని చెప్పి వీడియో పంపించిన తర్వాత దే అగైన్ కన్ఫర్మింగ్ ఇట్ రిజల్ట్స్ డెలివర్డ్ అవుతుంది. అంతకుముందు ఇది లేదు సిస్టమ్. సీమ్ డిఫరెంట్ ఉన్నాం చాలా, అక్కడ ఏలూరు గుంటూరు అక్కడ నుంచి తెచ్చుకున్నారని చెప్పి తెలిసింది. మనం బేసిక్లీ వోడాఫోను, టాటా డొకోమో, ఐడియా కమ్యూనిస్ట్ చెందింది. డెఫినెట్లీ వాళ్ళ పైన కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీ యాక్టివేటెడ్ సిమ్స్, సో వాళ్ళు ఎవరో ఫోన్ సిమ్ని వేరే వాళ్ళు వాడుతున్నారు. సో ఇట్లా వాళ్ళ పైన కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.